సీనియర్ నేత మాజీ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి ఆరోగ్యం బాగోలేదు. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో ఆయన్ని జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్కు తరలించారు కుటుంబ సభ్యులు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉండడంతో అత్యవసర విభాగంలో వెంటిలేటర్పై ట్రీట్మెంట్ అందిస్తున్నారు డాక్టర్లు. గత నెల 28న కరోనా బారిన పడ్డ నాయని బంజారాహిల్స్లోని సిటీ న్యూరో సెంటర్లో 16 రోజులు చికిత్స పొందారు. వారం రోజుల క్రితం కరోనా నెగిటివ్ రావడంతో త్వరలోనే ఆయన కోలుకుని ఇంటికి వస్తారనుకున్నారు. అయితే ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో పరీక్షలు నిర్వహించగా లంగ్స్కు ఇన్ఫెక్షన్ అయి న్యూమోనియా సోకిందని డాక్టర్లు తేల్చారు. నాయని ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో వెంటనే ఆయన్ని అపోలో హాస్పిటల్కి తరలించారు. లాక్డౌన్తో ఇంటికే పరిమితమైన నాయని ఇటీవల ముషీరాబాద్లో జరిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఓ మత పెద్ద ఇంటి ప్రహరీ గోడ కూలిన సమయంలో పరామర్శించేందుకు వెళ్లారు. ఇక్కడే ఎక్కడో నాయనికి కరోనా సోకి ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా నాయని భార్య కూడా కరోనా సోకింది. ఆమె కూడా బంజారాహిల్స్లోని సిటీ న్యూరో సెంటర్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ప్రస్తుతం ఆమెకు పరీక్షలో నెగిటివ్ వచ్చినప్పటికీ హాస్పిటల్లోనే ఉండి మెరుగైన చికిత్స తీసుకుంటున్నారు. నాయని అల్లుడు రామ్నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి, ఆయన పెద్ద కుమారుడు కూడా కరోనా బారిన పడి కోలుకుంటున్నారు.